గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్ నేను మీ బ్రో గణేష్. యూనో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం మీ హెయిర్ స్టైల్ కానీ కరెక్ట్గా రాకపోతే అది మీ సెలూన్కే తప్పు కాదు, అది మీ తప్పు అని. బట్ బ్రో నేను ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గానే చెప్పాను, నేను ఫోటో కూడా పట్టుకెళ్ళాను అంటే మాత్రం హూ నోస్, యువర్ రీసెర్చ్ ఈజ్ రాంగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పటిదాకా మీరు తీసుకునే హెయిర్ స్టైల్ మీ ఫేస్ షేప్కి తగ్గట్టుగా లేదేమో, అది అవ్వచ్చు కదా రీజన్. సో మీ ఫేస్ షేప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిస్తే దాని తగ్గట హెయిర్ స్టైల్ మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఈరోజు మీ హెయిర్ స్టైల్ ఎట్లా ఉండాలి, మీ ఫేస్ షేప్ తగ్గట్టుగా ఎలాంటి హెయిర్ స్టైల్ తీసుకోవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసేద్దాం. చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది వీడియో, లాస్ట్ దాకా చూసేయండి. లెట్స్ గో టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. Guys, according to me, face shapes are 6 types. 1. Oval, triangle, heart, diamond, square and round. Now, వీట్ దగ్గరగా ఎలాంటి హెయిర్ స్టైల్స్ మిక్స్ సెట్ అవుతాయో లెట్స్ డిస్కస్. నో లెట్స్ టాక్ అబౌట్ నెంబర్ 1, ఓవెల్ ఫేస్ షేప్. జనరల్లీ మ్యాక్సిమమ్ ఇండియన్స్కి, మ్యాక్సిమమ్ హ్యూమన్ బీయింగ్స్కి ఓవెల్ ఫేస్ షేప్ ఉంటుంది. సో ఓవెల్ అంటే ఒక ఎగ్ కైండ్ ఆఫ్ ఫేస్ అనమాట. ఒక ఎగ్ ఎలా ఉంటుంది, సర్కిల్లో ఉంటుంది, బట్ కొంచెం డిస్ట్రెస్ సర్కిల్లో ఉంటుంది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే యాక్టర్ మహేష్ బాబు గారిది ఓవెల్ ఫేస్ షేప్. సో ఓవెల్ ఫేస్ షేప్కి ఎట్లాంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ సూట్ అవుతుంది? వెల్, చాలా హెయిర్ స్టైల్స్, మ్యాక్సిమమ్ ఉండే ప్రతి హెయిర్ స్టైల్ కూడా ఓవెల్ ఫేస్ షేప్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అండర్ కట్, అండర్ కట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. బట్ స్పెసిఫిక్గా ఒక హెయిర్ స్టైల్ చెప్పలేను, చాలా హెయిర్ స్టైల్స్ లైక్ స్పైక్స్ అవ్వచ్చు, లేకపోతే లాంగ్ హెయిర్ అవ్వచ్చు, లేకపోతే సైడ్ పార్ట్ అవ్వచ్చు, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ విల్ సూట్ ఫర్ ఓవెల్ ఫేస్ షేప్. బట్ మెజారిటీలో మెజారిటీ ఎవరికి ఉంటుందంటే ఓవెల్ ఫేస్ షేప్ అన్నది, కొంచెం హైట్గా ఉండి స్కిన్నీగా ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఓవెల్ ఫేస్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ ట్రయాంగులర్, హార్ట్, డైమండ్ ఫేస్ షేప్. నా దృష్టిలో ఈ మూడు ఫేస్ షేప్స్ ఒకటే, అంటే జస్ట్ సిమిలర్గా ఉంటాయి అనమాట, ఒకటంటే ఒకటి కాదు. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ హ్యాస్ ట్రయాంగులర్ ఫేస్ షేప్ విత్ బియర్డ్, వితౌట్ బియర్డ్ డిఫరెంట్ ఫేస్ షేప్. నెక్స్ట్ ఇంకొకటి, మీరు కానీ కొంచెం బియర్డ్ లైన్, ఈ బియర్డ్ లైన్ అనేది ఒక కాంట్రాస్ట్ యాడ్ చేస్తుంది, ఒక చిన్న డార్క్ షేడ్ని యాడ్ చేస్తుంది. సో దానివల్ల మీ ఫేస్ షేప్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో బియర్డ్ లైన్ అనేది మెయింటైన్ చేయండి. సపోజ్ నాకు నేను బియర్డ్ లైన్ మెయింటైన్ చేస్తాను, మరి ఎక్కువ బియర్డ్ నేను పెంచను, ఎందుకంటే జస్ట్ ఆ లైన్ కోసం నేను ఈ కైండ్ ఆఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో మీరు కూడా అలా మెయింటైన్ చేస్తే మంచిగా ఎన్హాన్స్ అవుతుంది మీ ఫేస్ షేప్ అన్నది. సో విరాట్ కోహ్లీ హ్యాస్ ట్రయాంగులర్ ఫేస్ షేప్, రితిక్ రోషన్ హ్యాస్ డైమండ్ కట్ ఫేస్ షేప్, రణబీర్ కపూర్ హ్యాస్ హార్ట్ ఫేస్ షేప్. నౌ ఈ మూడు ఫేస్ షేప్స్లో మీరు కామన్గా గమనించేది చిజిల్ జా, అంటే యాంగులర్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట ఫేస్ అనేది, మోర్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. సో మీ ఫేస్లో ఆ స్ట్రక్చర్ ఉంది కాబట్టి హెయిర్ స్టైల్ కొంచెం అన్స్ట్రక్చర్డ్గా, కొంచెం మెస్సీగా ఉండాలి, అప్పుడే రెండు కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే రుతిక్ రోషన్కి లాంగ్ హెయిర్ చాలా బాగుంటుంది. సో క్రిష్ మూవీస్లో చూసుకుంటే ఈ మెయింటైన్ సమ్ గుడ్ లాంగ్ హెయిర్, ఎందుకంటే తనకి జా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. నౌ రణబీర్ కపూర్కి ఆ స్లీక్ బ్యాక్ బాగుంటుంది అనమాట, కైండ్ ఆఫ్ బన్ మెయింటైన్ చేసి చాలా బాగుంటుంది. ఓవరాల్ ద హెయిర్ మొత్తం అండర్ కట్ కాదు, సైడ్న క్రౌన్ ఏరియాలో కొంచెం ఎక్కువ వాల్యూమ్ మెయింటైన్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ లెట్స్ టాక్ అబౌట్ విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీకి సైడ్ పార్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే తన జా ఆ బియర్డ్ వల్ల చాలా షార్ప్గా కనిపిస్తుంది. సో సైడ్ పార్ట్ సంథింగ్ మెస్సీగా, సంథింగ్ మ్యాన్లీగా కనిపిస్తుంది. ఎస్పెషల్ మీరు కానీ హార్ట్ ఫేస్ షేప్ గమనిస్తే మనకి ఫోర్హెడ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, బట్ రణబీర్ కపూర్ క్యారీస్ ఇట్ వెరీ వెల్. అట్లా ఉండాలి గైస్, ఆ ఫోర్హెడ్ కనిపిస్తుంది కదా అని చెప్పి ఇలా కవర్ చేసేకూడదు. రణబీర్ కపూర్కి ఆ స్లీక్ బ్యాక్ ఇంకా చాలా బాగుంటుంది అంత పెద్ద ఫోర్హెడ్ ఉన్నా సరే. నౌ ఎట్లా మీరు అలాగా ఎంబ్రేస్ చేయాలంటే, ఇఫ్ యూ స్టార్ట్ సెల్ఫ్ కేరింగ్, మీ గురించి మీరు సెల్ఫ్గా కేర్ చేసుకోవాలి, దట్స్ వెన్ యూ కెన్ లైక్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. నౌ ఐ స్టార్టెడ్ రీడింగ్, ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు దిస్ ఆసమ్ బుక్ ఆన్ సెల్ఫ్ కేర్ కాల్డ్ యాజ్ ద డైలీ స్టాయిక్. ఈ బుక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది గైస్ రిగార్డింగ్ హౌ టు లివ్ ఎ బెటర్ లైఫ్. నో ఇందులో చాప్టర్ చూడండి, ఫస్ట్ వన్ నో చెప్పడం అలా నేర్చుకోండి, నెంబర్ 2 అన్కంట్రోల్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడే మార్పుని ఆహ్వానించండి, సెల్ఫ్ కంట్రోల్ టెక్నిక్, ఇలాంటి యూస్ఫుల్ టెక్నిక్స్, ఇలాంటి యూస్ఫుల్ ఆస్పెక్ట్స్ మనకు నేర్పిస్తుంది. సో ఈ బుక్ ఎక్కడ మనకి అవైలబుల్ ఉందంటే కూకూ ఎఫ్ఎంలో. కూకూ ఎఫ్ఎం అనేది ఇండియన్ బ్రాండ్ అనమాట, ఇండియన్ యాప్. ఇందులో మనకి 5000+ hours కంటెంట్ అందులో లభిస్తుంది అండ్ ప్రతిసారి ప్రతి వీక్ కూడా దే ఇంట్రడ్యూస్ న్యూ బుక్. ఇందులో మనకి తెలుగు అనే కాదు, ఇంగ్లీష్, హిందీ, మన తెలుగులో డబ్ చేసిన బుక్స్ చాలా ఉన్నాయన్నమాట ఫ్రమ్ వేరియస్ ఆథర్స్. లో ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యల గురించి మరియు వాటిని ఎదుర్కోగలిగిన ఉపాయాల గురించి రచించబడింది. అండ్ ఈ యాప్కి సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువ అనమాట. అండ్ ఇఫ్ యూ యూజ్ వర్డ్స్ 200 మీకు 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది ఆన్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్. అంటే జస్ట్ అరౌండ్ 199 రూపీస్కి
అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీకు లభిస్తుంది అన్నమాట. ఐ థింక్ దెర్ ఈస్ నో అదర్ బెస్ట్ డీల్ దాన్ దిస్, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇస్ నాట్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్ ఆర్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఓకే, సో లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, గో డౌన్లోడ్ ద యాప్ అండ్ టేక్ ద సబ్. నౌ థర్డ్ వన్, లెట్స్ టాక్ అబౌట్ రౌండ్ ఫేస్ షేప్ అండ్ స్క్వేర్ ఫేస్ షేప్. దీస్ ఫేస్ షేప్స్ ఫేస్ ద మోస్ట్ అన్నమాట వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ స్టైల్స్, ఎందుకంటే హెయిర్ స్టైల్ అయితే హిట్ అయిపోతుంది లేకపోతే ఫట్ అయిపోతుంది, దేర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్. నా ఫేస్ స్క్వేర్ షేప్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి బాక్సీ కైండ్ ఆఫ్ ఫేస్ షేప్ ఉంటుంది అనమాట. నాది ఇంతకుముందు ఫేస్ షేప్ కూడా స్క్వేర్ ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం ఓవల్ అయింది అనమాట. సో ఈ స్క్వేర్ షేప్కి ఎలాంటి కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ బాగుంటుంది అనమాట, కర్లీ హెయిర్ స్టైల్స్ అనమాట, కర్లీ హెయిర్ స్టైల్స్ అండ్ అండర్ కట్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ బాక్సింగ్ ఉంది కాబట్టి మీకు ఆ స్ట్రక్చర్ అవసరం లేదు. సో కొంచెం స్ట్రక్చర్ కొంచెం ఎన్హాన్స్ చేయాలంటే మాత్రం సైజ్ కొంచెం పెంచండి, క్రౌన్లో కొంచెం పెంచండి, బట్ డోంట్ అట్ ఆల్ వేర్ సంథింగ్ లైక్ స్పైక్స్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తే బాగుంది అనమాట. బట్ బజ్ కట్ చాలా బాగుంటుంది స్క్వేర్ ఫేస్ షేప్కి, ఎందుకంటే అక్కడే మనకి కొంచెం గుండు కనిపిస్తుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఆ కర్వ్ వస్తుంది, ఎందుకంటే ఓవరాల్ ద ఫేస్ ఆ బాక్సీనెస్ ఉంటుంది కాబట్టి. మీరు కానీ ఇక్కడ గమనిస్తే నేను ఫేస్ షేప్ తగ్గట్టుగా కాంట్రాస్ట్ చెప్తున్నా అనమాట, క్వైట్ ఆపోజిట్ చెప్తున్నా హెయిర్ స్టైల్ అనేది. హోప్ యూ గెట్ మై పాయింట్. నౌ ఓవెల్ ఫేస్ సారీ రౌండ్ ఫేస్ షేప్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళది రౌండ్ ఉంటుంది, సో ఎట్లాంటి స్ట్రక్చర్ ఉంటుంది ఓవరాల్ ఫేస్. సో హెయిర్ స్టైల్ అనేది కొంచెం షార్ప్గా ఉండాలన్నమాట, లైక్ స్పైక్ అవ్వచ్చు, అండర్ కట్ అవ్వచ్చు, కొంచెం క్లిఫ్ అవ్వచ్చు, మోడర్న్ క్లిఫ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఫేస్ షేప్ వాళ్ళకి చాలా బాగుంటుంది. గైస్ ఐ హోప్ ఐ గాట్ యువర్ హెయిర్ స్టైల్ బై హెల్ప్ ఆఫ్ దిస్ వీడియో. ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెక్స్ సన్గ్లాసెస్ కోసం కూడా ఫేస్ షేప్ తగ్గట్టుగా సన్గ్లాసెస్ కూడా చూస్ చేసుకోవాలి, దానికోసం కూడా సపరేట్ వీడియో చేయాలంటే మాత్రం దాని గురించి కూడా కామెంట్ చేశాను. కామెంట్ చేయలేం బ్రో, లైక్ ఇస్తామంటే 15K లైక్స్ ఇవ్వండి, నేనే మీకోసం వెంటనే వీడియో చేసి పెట్టేస్తాను. 15K లైక్స్, లైక్ చేసేయండి వెంటనే వీడియోకి, సో దట్ ఐ కెన్ డూ దట్ వీడియో రైట్. గైస్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అయిపోండి, అక్కడ మంచి క్యాష్ కంటెంట్ పెడుతున్నాను అనమాట, రీల్స్ కానీ ఫొటోస్ కానీ పర్సనల్ అప్డేట్స్ కూడా అక్కడే ఇస్తున్నాను. సో ఇట్స్ ద రేట్ ఆఫ్ బీవిఎస్ గణేష్, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్స్ ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటెంట్ మనం మెన్స్ ఫ్యాషన్లో, గ్రూమింగ్లో, లైఫ్ స్టైల్లో పెడుతూ ఉంటాం, మీకు డెఫినెట్లీ యూస్ అవుతుంది పర్సనల్ డెవలప్మెంట్ కోసం. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు టంగ్ మోర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.